నమస్తే మన దేశంలో దశాబ్దాలకు పైగా కోర్టుల్లో నానుతున్న కేసులు వేలల్లో ఉన్నాయి కొన్ని కేసులలో సకాలంలో సాక్ష్యాధారాలు లభించవు సాక్ష్యాధారాలు లభించినా రాజకీయ జోక్యంతో మరికొన్ని కేసులు ఏళ్ల తరబడి సాగుతూనే ఉంటాయి ఇంకొన్ని కేసులలో నిందితుల పక్కా వ్యూహం ఆధారాలు దొరకకుండా చేస్తుంది అలాంటి కోవుకి చెందిన ఓ కేసులో నిజం నిగ్గుతేరడానికి దాదాపుగా రెండు దశాబ్దాల సమయం పట్టింది అదే కేరళకు చెందిన సిస్టర్ అభయ మర్డర్ కేసు దాదాపుగా ఇరవై ఎనిమిది ఏళ్ల నాటి ఈ హత్య కేసుకు సంబంధించి తిరువనంతపురంలోని సిబిఐ ప్రత్యేక కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది ఈ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది కేసు వివరాల్లోకి వెళ్తే కొట్టాయంలోని బీసీఎం కాలేజీలో చదివే సిస్టర్ అభయ అక్కడే హాస్టల్లో ఉండేది పంతొమ్మిది వందల తొంభై రెండు మార్చి ఇరవై ఏడు తెల్లవారుజామున అభయ తన హాస్టల్ గది నుంచి కిచెన్లోకి వెళ్ళగా వెళ్లగా అక్కడ ఫాదర్ థామస్ కొత్తూర్ ఫాదర్ పూత్రఖయాల్ నన్ సెఫీ అభ్యంతరకర రీతిలో కనిపించారు దీంతో తమ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భయపడిన ఫాదర్ కొత్తూర్ నన్ సెఫీ అభయను గొడ్డలితో నరికి చంపేశారు ఆ తర్వాత నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు సిస్టర్ అభయ మృతదేహాన్ని బావిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు స్థానిక పోలీసులు క్రైమ్ బ్రాంచ్ కూడా ఆత్మహత్యగా కేసు ముగించారు కానీ స్థానికులు ఊరుకోలేదు పోలీసులు బ్రాంచ్ విచారణపై విమర్శలు గుప్పించారు ఎలాగైనా అభయకు న్యాయం జరగాలని నినదించారు కానీ ఎవరి నుంచి సరైన స్పందన లభించలేదు సామాజిక కార్యకర్త జోమన్ పుతిన్ పురక్కల్ పంతొమ్మిది వందల తొంభై మూడులో కోర్టును ఆశ్రయించడంతో కేసు సిబిఐకి అప్పగించింది అప్పటి నుంచి పదమూడు మంది సిబిఐ అధికారులు కేసును విచారించారు ఈ క్రమంలో సిబిఐ మూడు నివేదికలను కోర్టుకు సమర్పించింది తొలి నివేదికలో ఆత్మహత్యగా పేర్కొంది రెండు నివేదికల్లో హత్యగా సిబిఐ ప్రకటించింది ఈ కేసు విచారణ ప్రారంభమైన పదిహేనేళ్ల తర్వాత రెండు వేల ఎనిమిదిలో నిందితుల్ని అరెస్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో విచారణ ప్రారంభమైంది వంటగదిలో మృతురాలని చంపేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించారని కొందరు సాక్ష్యాలను సిబిఐ సేకరించింది ఆపై పదకొండు ఏళ్ల పాటు జరిగిన విచారణ అనంతరం ఇద్దరిని మాత్రమే దోషులుగా నిర్ధారించింది రెండేళ్ల క్రితం సరైన ఆధారాలు లేకపోవడం వల్ల ఫాదర్ ఉత్రకయాల్ని నిర్దోషిగా ప్రకటించింది మరోవైపు సాక్ష్యాలను తారుమారు చేయడానికి సహకరించారని ఆరోపణలు ఎదుర్కొని అరెస్టైన అప్పటి కేరళ పోలీసు స్పెషల్ బ్రాంచ్ మాజీ అధికారి కేటీ మైఖేల్ ను కూడా గతేడాది విడుదల చేశారు నిందితులపై హత్యారోపణలు రుజువు కావడంతో తిరువనంతపురంలోని కోర్టు వారిని దోషులుగా ప్రకటించింది తాజాగా ఫాదర్ కొత్తూర్ నన్ సెఫీలను దోషులుగా తేల్చిన కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది శిక్షతో పాటుగా ఇరువురికి ఐదు లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది ఒక యువతిని హత్య చేయడం అనంతరం దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించడం అదే నిజమని నమ్మించేలా కేసును పక్కదారి పట్టించడం వంటి అనేక కారణాలను ఆధారంగా చేసుకుని వారికి యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసినట్లుగా కోర్టు తెలిపింది అయితే వారికి మరణ శిక్షను విధించాలంటూ మృతురాలి తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం పరిగణలోకి తీసుకోలేదు సిబిఐ తరపున ఎం నివాస్ తన వాదనల్ని వినిపించారు మొత్తానికి ఇరవై ఎనిమిది ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దోషులకు యావజీవ శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఇదిలా ఉంటే ఈ కేసులో చిరు దొంగతనాలు చేసే ఒక వ్యక్తి చెప్పిన సాక్ష్యంతో బాధితురాలికి న్యాయం జరగడం విశేషం చిన్న చిన్న దొంగతనాలు చేసే ఒక దొంగ ఇందులో కీలక సాక్షిగా మారడం విచిత్రంగా అనిపిస్తుంది అయితే అదే రోజు అక్కడికి దొంగతనానికి వెళ్లిన రాజు అనే ఒక దొంగ ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు విచారణ జరిగినన్ని రోజులు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఎవరికి భయపడకుండా బిడ్డలాంటి అభయకు న్యాయం జరిగితే చాలని చెప్పడం విశేషం ఇప్పటికీ చిన్న గుడిసెలో నివసించే రాజు కేసులో శిక్షలపై ఆనందాన్ని వ్యక్తం చేశాడు ఈ తీర్పు వినడానికి ఆమె తల్లిదండ్రులు ఎవరూ లేకపోయినా తండ్రి లాంటి నేను విని ఎంతో సంతోషిస్తున్నానని తన ఆత్మకు ఎప్పటికైనా శాంతి చేకూరుతుందని చెప్పుకొచ్చాడు ఓవరాల్గా ఈ స్టోరీని మనం గమనిస్తే పొట్టకూటి కోసం చిన్న దొంగతనాలు చేసే రాజు ఒక న్యాయం జరిగే విషయంలో సాక్ష్యంగా నిలిచాడు అదే ఒక ఫాదర్ స్థానంలో ఒక నన్ స్థానంలో ఉన్న ఇద్దరు మూర్ఖులు తమకు ఎక్కడో అని చెప్పేసి భయపడి గొడ్డలితో విచక్షణారహితంగా నరికి చంపేశారు ఈ ఘటనలో మనం నిజాన్ని చూడాల్సింది ఎవరిలోనో అర్థం చేసుకోవచ్చు